ఏపీలో ఎలక్షన్స్ హంగామా అయిపోయింది కాబట్టి పవర్ స్టార్ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతాడన్నారు. జూన్ 2 లేదంటే 3 వారం నుంచి ఓజీ షూటింగ్ అని ప్రచారం కూడా మొదలైంది. అయితే ఎలక్షన్స్ తర్వాత పవన్ బాలయ్య షూటింగ్స్తో బిజీ అవుతారంటే ఇక్కడ అదృష్టం కూడా అరిష్టంగా మారేలా ఉంది. ఒక కోణంలో చూస్తే ఇప్పట్లో వీళ్ళ సినిమాలు కష్టమే అనుకోవాల్సి వస్తోంది. ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కి రంగం సిద్ధమైందన్నారు. మే చివరి వారం ఒక షెడ్యూల్ లేదంటే జూన్ 3 వారం నుంచి పెండింగ్ షూటింగ్ పనులు షురు అన్నారు. హరిహర వీరమల షూటింగ్ కి కూడా డేట్ ఇచ్చినట్టే ప్రచారం చేశారు, కానీ సీన్ రివర్స్ అవుతోంది. ఓజీ మూవీ కేవలం 20 రోజుల డేట్లు ఇస్తే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం కనీసం 60 రోజుల కాల్ షీట్స్ ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. అందుకు కూడా పవన్ సిద్ధపడుతుంటే జూన్ 4 వచ్చే ఎన్నికల రిజల్ట్ ఈ ప్లానింగ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ ని పూర్తి చేసేలా పవన్ కాల్ షీట్స్ ఇచ్చాడన్నారు. ఎన్నికల హడావుడి అయిపోయింది కాబట్టి ఇక షూటింగ్స్ తో పవన్ బిజీ అవుతాడన్నారు. కానీ జూన్ 4 రిజల్ట్ తనకి అనుకూలంగా వస్తే మాత్రం షూటింగ్స్ కి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. నటసింహం బాలయ్య విషయానికి వస్తే బాబీతో తను చేస్తున్న సినిమా పెండింగ్ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు. జూన్ 4 వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు, అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోయపాటి సీను డైరెక్షన్ లో బాలయ్య చేయాలనుకున్న అఖండ సీక్వెల్ ప్లానింగ్ కూడా జరిగిపోతోంది. జూన్ 4 వచ్చే రిజల్ట్ తో సంబంధం లేకుండా తన షూటింగ్స్ కొనసాగుతాయంటున్నారు. పవన్ బాలయ్య ఇద్దరూ పాలిటిక్స్ లోనే ఉన్నా బాలయ్యకు ఉన్న వెసులుబాటు పవన్ కి లేదని తెలుస్తోంది. జూన్ 4 జనసేనకు కాలం కలిసేస్తే పవన్ మూవీస్ కి బ్రేక్ పడుతుంది. బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. ఇప్పటి వరకు పవన్ ఎలక్షన్ల హడావుడితో ప్రచారానికే టైం కేటాయించాడు, అందుకే పెండింగ్ సినిమాల షూటింగ్స్ అలానే పెండింగ్ లో పడ్డాయి. జూన్ 4 కనుక టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కి పాజిటివ్ గా రిజల్ట్ వస్తే పవనే ఉప ముఖ్యమంత్రి అని, హోమ్ మినిస్టర్ అని కాదు కొంతకాలం సీఎం అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది జరిగినా ఇక పవన్ మళ్లీ సినిమాల వైపు చూసేంత టైం ఉండకపోవచ్చనే ప్రచారం షురూ అయింది. మొన్నటి వరకు ఎలక్షన్ల హడావుడి, గెలిస్తే ఇక మీదట పవన్ పాలిటిక్స్ తో బిజీ. ఈ రెండు కారణాలు పవన్ సినిమాల బెండు తీస్తున్నాయి, తీసేలా ఉన్నాయి. అందుకే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ అప్పట్లో పూర్తవుతుందా అన్న టెన్షన్ ఫిల్మ్ మేకర్స్ కి పట్టుకుంది.